హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి 3 పథకాల డబ్బుల్ని ఒకేసారి అయితే జమ చేయడం జరిగింది. ఈ పథకాల ద్వారా 10,000 రూపాయలు, 7,500 రూపాయలు, 13,000 రూపాయలు అనేది అయితే ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోనైతే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని పొందాలి అనుకుంటే కనుక ఆల్ అనే బటన్ని యాక్టివ్లో అయితే ఉంచుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మొదటగా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ఒకేసారి 3 పథకాల డబ్బులను అయితే జమ చేశారు. అందులో భాగంగానే నిన్నటి రోజున ఈ యొక్క పథకాల డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. సో మొదటగా చూసుకుంటే మనకు జగనన్న అమ్మఒడి పథకం ద్వారా అయితే కనుక 13,000 రూపాయలు అనేది ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశారు. అంటే మనకు ఈ యొక్క అర్హత ఉండి మీకు ఇంకా డబ్బులు అనేది జమ కాకపోతే కనుక ఆ యొక్క డబ్బులు అనేది మళ్ళీ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. మొత్తంగా 14,836 మందికి అయితే కనుక నిన్నటి రోజున మళ్ళీ 13,000 రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. ఇక తర్వాత జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా అయితే కనుక డబ్బులు విడుదల చేశారు. ఈ యొక్క విద్యాదీవెన పథకం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని డైరెక్ట్గా ఆ యొక్క విద్యార్థులు తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు. సో ఈ రకంగా మీ టోటల్ కాలేజ్ ఫీజుని 4తో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి మీకు ఎంత వస్తుందని తెలుస్తుంది. సో నిన్నటి రోజున 32,770 మందికి అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మళ్ళీ తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేశారు. ఇక మూడో పథకం చూసుకుంటే కనుక జగనన్న వసతి దీవెన పథకం కింద 10,000 రూపాయలు, 7,500 రూపాయలు, 5,000 రూపాయలు అనేది అయితే ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే చూసుకుంటే 36,898 మందికి అయితే కనుక డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రకంగా మనకు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా అయితే కనుక 3 పథకాల ద్వారా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి మళ్ళీ డబ్బులు అయితే జమ చేశారు. ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది అయితే కనుక చెక్ చేసుకోండి, మీకు డబ్బులు వచ్చాయా లేదనేది అయితే.